తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసిస్తూ తమ నిరసనను వ్యక్తపరుస్తున్న కార్మిక సంఘాలకు మద్దతుగా కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో మంగళవారం రావులపాలెంలో కార్మిక సంఘాలన్నీ కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్మిక సంఘాల సిఐటియు ఇండియా ఉపాధ్యక్షులు బేబీ రాణి మాట్లాడుతూ ఈరోజు కొన్ని కుటుంబాలు పరిస్థితికి రోజుకి 70 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని దుస్థితిలో ఉన్నారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పేరుతో కార్మికులపై భారం మోపడం సరికాదని అన్నారు. కార్మికుల నూతన పనికి సరైన వేతనం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తూ మానవహారంగా ఏర్పడి తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. అలాగే స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో సూపరింటెండెంట్ భారతికి స్థానిక సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం బలరాం, జిల్లా సహాయ కార్యదర్శి ప్రేమ్ కుమార్, కరి రామారెడ్డి, కొండ దుర్గారావు కార్మిక సంఘాలు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. 14 ట్రేడ్ యూనియన్లు, స్వతంత్ర ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు విస్మరించి ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. ఈ రోజు రోజుకి 20 రూపాయలు కూడా ఖర్చు, 70 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని అనేక కుటుంబాలు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి. ఇద్దరు అంబానీ అభివృద్ధిని చూసి, లక్ష్మీ మిట్టల్ అభివృద్ధిని చూసి, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మాల్యా అభివృద్ధిని చూసి ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్తా ఉంది. చాలా దుర్మార్గం ఇది. కానీ కార్మికులకి కనీస వేతనం లేక కనీసం రోజు